Hi, Jeff. Hi, Joshu. Hi. ఫస్ట్ నుంచి ఎర్బిల్ టు దుబాయ్ అండి, దుబాయ్ టు కొచ్చి, కొచ్చి టు ఢిల్లీ, ఢిల్లీ టు వైజాగ్. ఈ విధంగా ట్రావెల్ చేయడం జరిగింది. అసలు ఎయిర్పోర్ట్ లో అయితే 2-3 feet వరకు డిస్టెన్స్ మెయింటైన్ చేసేవారు. నెక్స్ట్ సీట్స్ ఉండే కదా, 1/6 ఒక 3 seats ఉంటే ఒక సీట్ అనేది ఎవరు కూర్చోకూడదు అని చెప్పేసి అక్కడ నోటీస్ పెట్టేవారు. ఒక సీట్ తర్వాత ఒక సీట్ అలా కూర్చోబెట్టేవారు. అసలు డిస్టెన్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేసేవారు. ఎయిర్పోర్ట్ లో కూడా సెక్యూరిటీ, శానిటైజర్స్, అన్ని మాస్క్లు ప్రొవైడ్ చేసేవారు. నెక్స్ట్ మాకు ఫేస్ షీల్డ్ ఉంది కదా, ఫేస్ షీల్డ్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసి చిన్నపిల్లలతో సహా అందరికి ప్రొవైడ్ చేసారు వాళ్ళంతా ఎయిర్పోర్ట్ లో అయితే. ఒక్కొక్క దగ్గర వ్యూ అనమాట. ఇప్పుడు మనం ఫ్లైట్ లో వెళ్తుండగా మన ఇక్కడ మనం వచ్చేసి కొచ్చి దగ్గర వచ్చేసి మాత్రమే ఇక్కడ కొంచెం మబ్బులు ఫుల్ గా, మనకి ఇక్కడ వెదర్ బాగాలేదు కదా, మన ఇండియాలో వెదర్ అంతా కూడా చాలా నీట్ గా మబ్బులు వైట్ గా చాలా బాగా కనిపించింది. అవన్నీ కూడా ఇప్పుడు వీడియోలో చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ మేము ఇరవైలో వచ్చాం కదా, అక్కడ నైట్ టైం అనమాట, 8:30 ఫ్లైట్ ఎక్కడం జరిగింది. అక్కడ వ్యూ కూడా ఎలా ఉంటుందో అవన్నీ చూపిస్తాం వీడియోలో కూడా చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఏ వీడియో అదే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామో అవన్నీ ట్రావెలింగ్ కూడా నేను అన్ని చెప్తూ ఉంటాను. ఆ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తిను మా బావ వాళ్ళ పాప అనమాట, తన పేరు అన్ని తనే చెప్తుంది, మీరు వినండి ఓకేనా. మా అబ్బాయికి అక్క, మా అమ్మాయికి అక్క, ఇద్దరికి అక్క. మాట్లాడుతుంది పేరని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జి రేచల్ కిర్ణ, నేను 5th class చదువుతున్నాను. ఎక్కడ ఉంటావు నువ్వు? నేను ఆర్లవ కాలనీ. అవునా, వైజాగ్ అని చెప్పాలి, వైజాగ్ ఆర్లవ కాలనీలో ఉంటాను. మీ నాన్న పేరు చెప్పు. మా నాన్న పేరు జి గణేష్. మీ అమ్మ పేరు? జి వరలక్ష్మి. ఓకే ఫ్రెండ్స్, చూసారా మా బావగారు వాళ్ళ పాప అనమాట, అంటే మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య కూతురు అనమాట తను, కీర్తన. ఓకే అందరికి బాయ్ బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే బై బై. ఇగోండి ఇప్పుడే ఎర్రబిల్ ఎయిర్పోర్ట్ కు వచ్చామండి. ఇగో లోపలికి వెళ్ళి మా లగేజ్ అంతా తీసుకెళ్లారు. తను మా వారు, మా పిల్లలు ముందు వెళ్తున్నారు. ఇగోండి నేను, మా పాప. ఇగోండి ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చామన్నమాట. అక్కడ బస్సు అంటే మెయిన్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాలంటే బస్సు ఎక్కి లోపలికి వెళ్ళాలి. ఇగోండి చూసారా సీట్స్, చూసారా ఒక్కో దీనికి మధ్యన డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తారు. కరోనా టైం కదా, చూడండి చక్కగా మెయింటైన్ చేసి ఎయిర్పోర్ట్ అంతా చాలా బాగుంది. ఒకసారి ఎయిర్పోర్ట్ కూడా అలా చూడండి. అంటే ఇది ఫస్ట్ది, మెయిన్ ఎయిర్పోర్ట్ అనేది ఉందన్నమాట ఇంకా. హాయ్ అక్షర. హాయ్ హాయ్ తల్లి. హాయ్ హలో. డాడీ హాయ్ చెప్పు. జోజు హాయ్. ఇగోండి ఒకసారి చూడండి ఇదంతా వ్యూ చాలా బాగుంది అనమాట. బస్సు, మేము బస్సు వచ్చిందనమాట, బస్సులో నుంచి ఇక్కడ మెయిన్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఇప్పుడు వెళ్తున్నాం అనమాట.
చూసారా ఇదంతా చాలా నీట్ గా ఉంది లోపల ఇదో ఇల్లు చాలా బాగుందండి వైట్ కలర్ ది చాలా బాగుంది ఇదంతా చాలా బాగుంది నీట్ గా ఉంది అసలు ఎయిర్పోర్ట్ అంతా अबाई गोड़ चेसाड़ी आ फैन कावल वाड़ी की अभी कोल्लर मावर अदड़ते अड़ा करे प्रकार 15,000 अंत मन इंडिया करे तुम आ फैन एम लेदी उठी फैन अभी चूसरा इदंत नैक्स्ट पुलिस मत सेक्यूरी इदंत चला बहुत एयरपोर्ट मेन एयरपोर्ट इदेन चला बहुत ఇగోండి ఫ్లైట్ అనేది ఇప్పుడే జస్ట్ మూవ్ అయ్యిందన్నమాట ఇదంతా వ్యూ చూడండి చాలా బాగుంది ఎరబిల్ అన్నమాట ఇది ఎరబిల్ ఎయిర్‌పోర్ట్ నుంచి వెళ్తున్నాం మేము చూడండి ఫ్లైట్ ఇప్పుడే టేక్ ఆఫ్ అయ్యిందన్నమాట ఎరబిల్ ఎయిర్‌పోర్ట్ వ్యూ నుంచి కిందనన్నమాట ఇదంతా వ్యూ చూడండి చాలా బాగుంది ఫ్లైట్ పై నుంచి మేము వీడియో తీయడం జరిగింది నైట్ టైం అయితే చాలా బాగుంటదండి ఈ కంట్రీలో అయితే నైట్ టైం మనం ఎప్పుడైనా బయటికి వెళ్తే చాలా బాగుంటదన్నమాట చూసారా వ్యూ అంత అలాగా వెళ్తూ కొద్దీ వ్యూ అంత చాలా బాగుంది మొత్తం ఈ కంట్రీది पीपी किट्स इच्छारु माकु पिल्लकि कूडा इच्छारु मोत्तं 4 नंबर्स इच्छारु अन्नमाट मा अब्बायिकि नाकु मा अम्मायिकि मा आयनकि कूडा ग्लव्स सानिटाइजर्स टू मास्क्स शील्ड फेस शील्ड पेन वेरे दींट पिल अट्ठाँ ग्लव्स अवी टू मास्क इच्छर सानिटाइजर्स टू पैकेट्स इच्छर मास्क फेस शील्ड अभी चूँ चक्कर ग्लव्स अभी वेसको दुबई एयरपोर्ट की इपड़े लैंड दुबई एयरपोर्ट इकड्ड मल्ल कोच्ची बैलदेर कोई वीडियो लेंथ होनी वीडियो तीन अंक इगे दुबई एयरपोर्ट इगोड़ी दुबई एयरपोर्ट नीचे फ्लाइट वेट टिफिन इच्छर इधी नैक्स्टे एग् एग् इच्छा नैक्स्ट पूरी को इच्छा काफी इच्छा पूरी बाब की माँ मुगर को इच्छा पापंटे चनक ले ఇదిగోండి దుబాయ్ ఎయిర్‌పోర్ట్ నుంచి మేము రన్వే లో వెళ్తున్నాము ఇక్కడ లే ఓవర్ అనేది 6 అవర్స్ ఉన్నామండి దుబాయ్ లో 6 అవర్స్ తర్వాత ఇప్పుడు మార్నింగ్ అన్నమాట ఫ్లైట్ 7:00 కి వెళ్తుందన్నమాట చాలా బాగుంది చూసారా ఏ ఫ్లైట్స్ ఎన్ని ఉన్నాయో దుబాయ్ ఎయిర్‌పోర్ట్ చాలా పెద్దదండి చాలా బాగుంది కూడాను ఇక్కడ షాప్ లోపల షాపింగ్ మాల్స్ అవన్నీ చాలా బాగుంటాయి ఇదిగోండి వెళ్తున్నాం కదా మన ఇండియాలో వెదర్ బాగాలేదు కదండి అందువల్ల అనేది మేఘాలన్నీ చాలా తిరిగా ఉన్నాయి క్లౌడీగా మొత్తం చాలా బాగుంది అసలు వ్యూ అయితే మాత్రం పై నుంచి చాలా బాగుందండి అసలు నేనైతే మాత్రం ఫస్ట్ టైం అండి ఇలా చూడటం అసలు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది కానీ కొంచెం ల్యాండింగ్ టైం లో మాత్రం వెదర్ చాలా బాగుంది కొచ్చిలో ల్యాండ్ అయ్యే ముందు మాత్రం ఒక హాఫ్ అవర్ ముందు మాత్రం చాలా భయమేసింది అసలు ఫ్లైట్ అంతా అదోలా అయ్యిందన్నమాట కుదుపులుగా వచ్చేసింది మన బస్సు ఎలా కుదుపుతుంది
మాత్రం చాలా బాగుంది అసలు చూసారా మేఘాలు అంతా ఎంత అందంగా ఫస్ట్ టైం అన్నమాట ఆకాశంలో మేఘాలు చూడటం అనేది ఇగోండి కొచ్చి ఎయిర్‌పోర్ట్ కు వచ్చాము అసలు చాలా బాగుందండి కొచ్చి ఎయిర్‌పోర్ట్ అయితే అసలు మామూలుగా ఎయిర్‌పోర్ట్ అంటేనే ఏదో మామూలుగా నార్మల్ గా ఉంటది కదా ఇదైతే దేవాలయం మన గుడిలోకి వెళ్ళాలంటామో అలా ఉందన్నమాట లోపల అయితే ఏనుగులు కూడా ఉన్నాయి చాలా బాగుంది అసలు ఎయిర్‌పోర్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంది చూసారా వ్యూ అంతా చాలా బాగుంది అసలు చక్కగా ఇంట్లో మన గుడిలో పెట్టేటట్టు ఆ ప్లేట్లు అన్ని తీసి పెట్టారా నేను కొంచెం బాగా పెద్దదేనండి ఇగోండి మా లగేజ్ మా వారు కూర్చున్నారు వెయిటింగ్ అన్నమాట నెక్స్ట్ ఫ్లైట్ గురించి ఇగోండి మా అబ్బాయి ఆడుకుంటున్నాడు చూసారా చెప్పాను కదా ఏనుగులు ఉన్నాయని ఇంకా లోపల ఎయిర్పోర్ట్ లోపల కూడా ఏనుగులు ఉన్నాయండి దానికంతా డెకరేట్ చేసి చాలా బాగా చేశారన్నమాట ఇదంతా కొచ్చి ఎయిర్పోర్ట్ అండి చాలా బాగుంది అసలు చెప్పమై ఇది ఎయిర్పోర్ట్ లోపల అన్నమాట మేము ఫ్లైట్ కి వెళ్ళే ముందు అన్నమాట సీట్స్ చూసారా మామూలుగా మనకి దివానా కట్ అయిపో ఉన్నంటే కదా అవన్నీ తీసేశారు నార్మల్ గా అన్నమాట చైర్స్ పెట్టారు చూడండి అలాగా చూసారా అవన్నీ ఫోల్డింగ్ చేసి ఒక దగ్గర పెట్టేశారు సోఫా టైప్ అన్నని సాప్స్ కూడా మొత్తం అన్ని చాలా మట్టుకు అన్ని క్లోజ్ చేశారండి ఎయిర్పోర్ట్ లో అయితే ఏదో చాలా రేర్ గా షాప్స్ అనేది ఓపెన్ చేయడం కూడా జరిగింది అన్ని ప్లాస్టిక్ వే ప్రొవైడ్ చేశారండి వీళ్ళు మాత్రం కొచ్చి ఎయిర్పోర్ట్ మాత్రం చాలా జాగ్రత్తగా పాటించారు జాగ్రత్తలు ఎక్కువగా చూసారా అదంతా మొత్తం ఎయిర్పోర్ట్ లోపల అన్నమాట ఇదంతా జోషు షీల్డ్ పెట్టుకుంటున్నాడు ప్లీజ్ డాడీ ఎందుకు ఇక్కడికి వచ్చి ఎయిర్పోర్ట్లో అయితే మనకి పీపీ కిట్లు ఇచ్చారు నెక్స్ట్ చాలా మందికి మిడిల్ సీట్లో ముగ్గురు ఉంటారు కదా మధ్యలో సీట్ వాళ్ళు కూడా డ్రెస్ కూడా ప్రొవైడ్ చేశారు ప్రతి ఒక్కరికి కూడాను ఇగోండి ఇప్పుడే విశాఖ ఎయిర్పోర్ట్కి వచ్చామండి అదే ఢిల్లీ కూడా పెట్టాలనుకున్నాం కదా లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి పెట్టలేదనమాట ఇక్కడ కూడా వెదర్ బాగాలేదు వచ్చేటప్పుడు వర్షం కూడా పడింది ఇగోండి వైజాగ్లో వచ్చేసామన్నమాట ఇదంతా వైజాగ్ ఎయిర్పోర్ట్ చూడండి ఇగోండి మా వారు మా అబ్బాయి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు ముందు నడుచుకుంటూ కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడా షీల్డ్ పెట్టుకోవాలి మాస్క్ కంపల్సరిగా పెట్టుకోవాలని చెప్పేసి ఎయిర్పోర్ట్ ప్రతి ఒక్కరు కూడా రూల్స్ పాటిస్తుంది ఇగోండి మా వారు అబ్బాయి మాతో పాటే వచ్చారు తన విజయవాడ దగ్గర అన్నమాట ఇగోండి లోపలికి వచ్చాం బయటకు వచ్చాము మా ఇంటికి లగేజ్ అంతా పెట్టుకొని వెహికల్ క్యాబ్ కూడా బుక్ చేసి వెళ్తున్నాం అన్నమాట హాయ్ చెప్పు హాయ్ జోషు హాయ్ ఇగోండి క్యాబ్లో వెళ్తున్నాం అన్నమాట నెక్స్ట్ క్వారంటైన్ ఇక్కడ వైజాగ్లో ఉందా లేదా మేము ఎలా క్వారంటైన్ చేసాం అనేది మీరు చూడాలనుకుంటే నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి ఇగోండి ఇదంతా వైజాగ్ అన్నమాట వెళ్తున్నాము మాది మద్దిలపాలెం మద్దిలపాలెంకి అన్నమాట క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తున్నాము ఓకేనండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్.